డిసెంబర్ 31 జనవరి 1న నూతన సంవత్సర వేడుకలను వీలైనంత వరకు ఇంటి వద్దే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కారణంగా శీతాకాలం దృష్ట్యా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ పి పూజ్యబాబు ప్రజలకు తెలియజేశారు. రావులపాలెం ప్రజానీకానికి పోలీసు వారి ముఖ్య సూచన, ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గతంలో మాదిరిగా ప్రజలంతా 31 తారీఖు నైట్ కానీ 1వ తారీఖున కానీ తిరగకూడదు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ యువత తల్లిదండ్రులకు పోలీసు వారు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఈ సంవత్సరం మీ పిల్లల్ని రోడ్లపైకి రాకుండా నియంత్రించాల్సిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. తద్వారా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ఆనందమయ సమయంలో రోడ్డు ప్రమాదాల్లో కానీ క్రిమినల్ కేసుల్లో కానీ మీ పిల్లలు అయితే బాధితులుగా లేకుంటే కారకులుగా ఉండకుండా మీతో పాటు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని సూచించడం జరుగుతుంది. ప్రజలంతా గుంపులు గుంపులుగా ఉండడానికి గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరికి వారు ఇళ్ల వద్దే ఉండి మీ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని, 2020 సంవత్సరం గడిచిన 8 నెలలు 8-9 నెలలుగా మనం తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం. రాబోయే సెకండ్ వేవ్ అనేది